గారు బలి వేస్తా ఉన్నాడు. రాజ్యాంగం ఏం చెప్పింది? ఏమండి రాజ్యాంగం ఏం చెప్పిందండి? ధర్మాన ప్రసాద్ గారు రోజుకో పార్టీలో ఒక రంగులు మార్చమని చెప్పిందా నీకు, సత్యబాబుకి, దమాపుచ్చులు సీతారాంకి, అలాగే ఆయన ఎవరది ఇప్పుడు ఉన్నటువంటి ఇండస్ట్రీ మంత్రి గారికి, అమర్నాథ్ గారికి, అవంతి శ్రీనివాస్ గారికి? రాజ్యాంగం ఇదేనా చెప్పింది? అంటే ఏ ఎంటకు ఆ గొడుగు బట్టి మీరు పదవులు పొంది ప్రజల నెత్తి మీద సారీ చేయమని అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగం మీకు చెప్పిందా? ఈరోజు మీరు మాట్లాడుతున్నారే ఉత్తరాంధ్రాన్ని ఎందుకు చెయ్యకూడదు, ఉత్తరాంధ్రాన్ని చేయమని ఎక్కడ చెప్పిందండి? శ్రీకృష్ణ కమిటీలో, శ్రీకృష్ణ కమిటీలో ఇంకోటి కూడా పొందుపరిచారు. బహుశా ధర్మాన ప్రసాద్ 10వ తరగతి పాస్ అయ్యాడు ఆయన, బహుశా ఆ కమిటీ రిపోర్ట్లు అర్థమై ఉండదు. డమాబుచ్చల సీతారాం ఇంటర్మీడియట్, వీళ్ళకి ఎవరికీ అర్థం కాదు. ద స్పిరిట్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్, ద స్పిరిట్ ఆఫ్ ది రిపోర్ట్ ఆఫ్ ది శ్రీకృష్ణ కమిటీ, ఇట్ విల్ నాట్ అండర్స్టాండ్ టు ది దోస్ పీపుల్. ఎందుకేనంటే ఈరోజు చాలా స్పష్టంగా శ్రీకృష్ణ కమిటీలో చెప్పారు, ఇట్ ఈజ్ క్వశ్చనబుల్ వెదర్ ద ఎగ్జిస్టింగ్ గవర్నమెంట్ ఆఫీసెస్ ఇన్ పర్టికులర్ కమిషనరేట్స్, డైరెక్టరేట్స్, సెక్రటేరియట్ ఎక్సెట్రా, హవెవర్ న్యూమరస్ దే ఆర్, విల్ బి ఏబుల్ టు ఫెసిలిటేట్ ఆర్ జనరేట్ ఎకనమిక్ డెవలప్మెంట్ ఆర్ ఎంప్లాయ్మెంట్ బై దెమ్సెల్వ్స్. అంటే ఏంటని దీని అర్థం? ప్రభుత్వ కార్యాలయాలు పెట్టినంత మాత్రాన కొత్తగా ఉద్యోగాలు రావు, ఎకనమిక్ యాక్టివిటీ రాదు. ఆన్ ద కాంట్రరీ, సమ్ న్యూ ఆఫీసెస్ సచ్ యాజ్ మెరైన్ ఎక్స్పోర్ట్ ప్రమోషన్ ఆర్ ఎన్విరాన్మెంటల్ రిలేటెడ్ సెక్టార్స్ యాజ్ వెల్ యాజ్ ఎడ్యుకేషన్ అండ్ అదర్ ఇన్స్టిట్యూషన్స్ ఫెర్మల్లీ లొకేటెడ్ విల్ బి ఏబుల్ టు ఫెసిలిటేట్ మోర్ ఎంప్లాయ్మెంట్ బై ప్రైవేట్ అండ్ అదర్ పార్టీస్. ఏ వస్తే ఉద్యోగాలు వస్తాయని చెప్పారండి శ్రీకృష్ణ కమిటీలో? ప్రభుత్వ కార్యాలయాలు పెడితే రావు, కమిషనరేట్లు పెడితే కొత్తగా ఉద్యోగాలు రావు, డైరెక్టరేట్లు పెడితే కొత్తగా ఉద్యోగాలు రావు, సెక్రటేరియట్ పెడితే కొత్తగా ఉద్యోగాలు రావు. కొత్తగా ఉద్యోగాలు రావాలి అంటే మెరైన్ ఎక్స్పోర్ట్స్కి సంబంధించిన కొత్త కార్యాలయాలు పెట్టండి, పెట్రోకెమికల్స్కి సంబంధించిన కొత్త కార్యాలయాలు పెట్టండి, అలానే ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ పెట్టండి. దానివలన ఎంప్లాయ్మెంట్ వస్తుంది, ఎకనమిక్ యాక్టివిటీ పెరుగుతుందని చెప్పి శ్రీకృష్ణ కమిటీ ఇచ్చారయ్యా. పాపం ధర్మాన ప్రసాద్ గారు, మీ లెవెల్ ఆఫ్ అండర్స్టాండింగ్ బహుశా అంత లేదనుకుంటాను, ఎందుకంటే మీరు పాస్ అయింది 10వ తరగతి, డమాబుచ్చుల సీతారాం పాస్ అయింది ఇంటర్మీడియట్. మీరిద్దరూ ఒకసారి ఇంగ్లీష్ బాగా చదివిన వాళ్ళ దగ్గరికి వెళ్ళి, లేదా మీ జగన్మోహన్ రెడ్డి పెట్టాడు ఇప్పుడు ఇంగ్లీష్ మీడియం స్కూల్స్, అందులోకి వెళ్ళి మళ్ళీ మీరు నెక్కరేసుకొని ఆ పాఠశాలలో మీరిద్దరూ జాయిన్ అయ్యి మళ్ళీ ఒకసారి నేర్చుకోండి ఇంగ్లీష్ని. శ్రీకృష్ణ కమిటీ ఏం చెప్పిందో మీకు అర్థం తెలుస్తుంది. మీరు ఎవరిని మోసం చేస్తారు? ఉత్తరాంధ్రాలో ఉన్నటువంటి యువతరాన్ని మోసం చేస్తారా? నిరుద్యోగ యువతను మోసం చేస్తారా? రైతుల్ని మోసం చేస్తారా? ఒక్క పైసా ఇచ్చి ప్రాజెక్టులు పూర్తి చేయలేనటువంటి మీరు రైతులను మోసం చేయడం లేదా?